రెండు వేల ఇరవై ఒకటి ట్వంటీ ప్రపంచ కప్ లో భాగంగా నిన్న గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమిని చూసినప్పటికీ ఆ జట్టు స్టార్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది ఈ క్రమంలో మహమ్మద్ రిజ్వాన్ ను భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా ప్రశంసలు గుప్పించాడు ధైర్యానికి దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణగా రిజ్వాన్ ను లక్ష్మణ్ అభివర్ణించాడు తన ఆరోగ్యం కంటే తన జాతీయ జట్టుకు ఆడడానికి రిజ్వాన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని లక్ష్మణ్ కొనియాడాడు టి ట్వంటీ ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలి తో రెండో సెమీఫైనల్ కు ముందు మహమ్మద్ రిజ్వాన్ సోయబ్ మాలిక్ అందుబాటులో ఉండే విషయంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే ఆ క్రమంలో ఫ్లూ కారణంగా వాళ్ళిద్దరు ఆ జట్టుకు దూరం కానున్నారనే వార్తలు వినిపించాయి ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు వైద్యుడు నజీబ్ సోమరు నవంబర్ తొమ్మిది మహమ్మద్ రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్స్పెక్షన్ తో హాస్పిటల్లో చేరాడని ఐసీలో ఉంచి చికిత్స అందించిన తర్వాత కోలుకున్నాడని తెలిపాడు అయితే జట్టులోకి వచ్చిన మహమ్మద్ రిజ్వాన్ రెండో సెమీఫైనల్లో అరవై పరుగులు చేసి పాకిస్తాన్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ధైర్యానికి దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణగా రిజ్వాన్ నిలిచాడు ఈ మ్యాచ్లో తన జట్టు గెలిచి ఉండకపోవచ్చు కానీ రెండు రోజుల పాటు ఐసీలో ఉన్న రిజ్వాన్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం ప్రతి ఒక్కరు అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ట్విట్టర్లో లక్ష్మణ్ పేర్కొన్నాడు